హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రషి. వెల్కమ్ టు ప్రషీస్ కిచెన్. హాయ్ అండి, ఈరోజు ఎంతో టేస్టీ అయిన బనానా బ్రెడ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. ఇక్కడ నేను పండిపోయిన రెండు అరటిపళ్ళు తీసుకున్నానండి. రెండు కూడా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి, చాలా స్మూత్గా స్మాష్ చేసుకోవాలి. మిక్సీ చేయాల్సిన అవసరం లేదండి, చేత్తో కానీ ఇలా ఏదైనా స్మాషర్తో కానీ మెత్తగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/4 కప్పు బటర్ కానీ వెన్న కానీ లేదంటే నూనె కానీ వేసుకోవాలి. ఇదంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గుడ్డు తీసుకున్నానండి. ఈ గుడ్డుని బాగా చిలక కొట్టుకొని దాంట్లో వేసుకోవాలి. గుడ్డు వేయడం వల్ల బాగా కేక్ అనేది ఫ్లఫీగా చాలా టేస్టీగా వస్తుంది. గుడ్డు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. గుడ్డు వేయడం వల్ల మనకి ఎలాంటి స్మెల్ కానీ ఏమీ ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక బౌల్లో మైదా వేసుకోవాలి, 1 కప్పు మైదా. అలాగే ఇందులో 1/4 స్పూను బేకింగ్ సోడా, 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/4 స్పూన్స్ 2 సార్లు వేశాను బేకింగ్ పౌడరు. అలాగే 1/2 కప్పు కన్నా కొద్దిగా తక్కువ చక్కెర వేసుకోవాలండి. చక్కెర కొద్దిగా మిక్సీలో వేసి పౌడర్ చేసి వేసుకోవాలి. అలాగే 1 పించ్ 1 చిటికెడు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేయడం వల్ల డెజర్ట్కి ఒక మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా నూనె, అరటిపండు, దీంట్లో వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి విస్కర్తో. ఇలా విస్క్ చేసుకోవడం వల్ల దీంట్లో లోపల ఎయిర్ అనేది ఫామ్ అయ్యి మనకి కేక్ అనేది స్పాంజీగా ఫ్లఫీగా వస్తుంది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడ తీసుకొని, మన మైదా మిశ్రమం ఉంది కదా అది ఒకసారి జల్లించుకొని దీంట్లో వేసేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా చక్కెర మిగిలింది, అది కూడా వేసేస్తున్నానండి. ఇది ఎందుకు మనం జల్లించుకుంటాము అంటే, దీంట్లో ఇలా జల్లించుకున్నప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి, అలాగే దీంట్లో ఎయిర్ అనేది ఫామ్ అయ్యి మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కానీ డ్రై నట్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చండి, మీ ఇష్టము. మీకు ఒకవేళ కొంతమంది పిల్లలు నట్స్ అవి తినరు, సో అలాంటప్పుడు పౌడర్ చేసి కూడా వేసేసుకుంటే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు. సో మనకి బ్యాటర్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ జీడిపప్పులు అలాగే బాదం పప్పులు వేసుకుంటున్నాను. ఏవైనా వేసుకోవచ్చండి మీ ఇష్టము. అలాగే చాకో చిప్స్ ఉంటే చాకో చిప్స్ వేసుకోండి. నేనైతే ఇక్కడ చాక్లెట్ కాంపౌండ్ని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని కేక్ మౌల్డ్లో కానీ బ్రెడ్ మౌల్డ్ లో కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ లాఫ్ మోల్డ్ తీసుకున్నానండి, బ్రెడ్ మోల్డ్ ఉంటుంది కదా అది తీసుకున్నాను. నార్మల్గా మనకి బేకరీస్లో దొరుకుతుంది కదా బనానా బ్రెడ్ అని చెప్పి, సేమ్ ఇలా అలానే వస్తుంది మనకి, ఇంకా టేస్టీగా వస్తుంది. సో దీంట్లో పార్చ్మెంట్ పేపర్, బేకింగ్ పేపర్ వేసేసుకొని ఈ బ్యాటర్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఓవెన్ వచ్చేసి 180 డిగ్రీస్ దగ్గర 1-10 నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి, ప్రీహీట్ చేసుకోవాలి ఎంటీగా.
ఆ తర్వాత ఈ కేక్ టిన్ పెట్టేసి ఒక 30 to 40 minutes 30 నుంచి 40 నిమిషాల పాటు దీన్ని బేక్ చేసుకుంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుందండి. ఒకవేళ ఓవెన్ లేని వాళ్ళు కుక్కర్లో కూడా బేక్ చేసుకోవచ్చండి. కుక్కర్లో ఎలా బేక్ చేసుకోవాలో నేను ఆల్రెడీ మీకు వీడియోస్లో చెప్పున్నాను. సో అది నేను లింక్ ఐ బటన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇదంతా కూడా నీట్గా ఈ కేక్ టిన్లో సర్దేసుకోవాలి. ఒకసారి ట్యాప్ చేసుకున్నట్లయితే లోపల ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే అవన్నీ కూడా పోతాయి. ఇప్పుడు దీన్ని ఓవెన్లో బేక్ చేసుకుంటున్నాను. పైన కూడా నేను కొన్ని నట్స్ అనేవి వేసుకుంటున్నానండి. నట్స్ అలాగే చాకో చిప్స్ వేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది. ఎక్కువ నట్స్ వేసుకుంటే మనకి కేక్ కట్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, బట్ ఇంట్లోనే కాబట్టి మనం వేసుకొని తినచ్చు. అంటే మనము స్లైసెస్గా నీట్గా కట్ అవ్వదన్నమాట ఎక్కువ నట్స్ ఉండడం వల్ల. సో ఇది ఒక 180 degrees దగ్గర బేక్ మోడ్లో ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన బనానా బ్రెడ్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. సో ఇది మనకి బేకరీస్లో దొరికే బనానా బ్రెడ్ కన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో షేర్ చేయండి. సో చూసారు కదా దీన్ని డిమోల్ చేస్తున్నాను. ఇలా మనకి బేక్ చేసిన తర్వాత ఈ పార్చ్మెంట్ పేపర్, బేకింగ్ పేపర్ తీసేసి రివర్స్లో పెట్టి ఆరబెట్టండి. దానివల్ల చెమ్మ రాకుండా ఉంటుంది. చెమ్మ రాకుండా ఆరిపోతుందన్నమాట. ఆ తర్వాత మీరు దీన్ని ఫ్రిడ్జ్లో కానీ ప్యాక్ చేయడం కానీ చేయాలి. లేదంటే ఆ చెమ్మ వల్ల కేక్ అనేది మెత్తగా అయిపోవడము, త్వరగా పాడైపోతుంది. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.